ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. యెహోవా నామమైన యెహోవాను పూజించేవారైన ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేరు. వాళ్ళందరూ కూడా సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించేవాళ్లే. సృష్టికర్తను మర్చి సృష్టిని పూజిస్తున్నటువంటి మనుషుల మధ్య అబ్రహాము ఆరాధిస్తున్నాడు. ఎలా? బహిరంగంగా. ఎలా? పబ్లిక్గా. ఎలా? అందరికీ కనిపించే విధముగా బలిపీఠం కడుతున్నాడు. అడుగుంటారుగా, ఏమిటయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? బలిపీఠము కడుతున్నాను. ఎందుకు కడుతున్నావు ఇక్కడ? నా దేవుణ్ణి ఆరాధించటానికి. ఎవరు నీ దేవుడు? సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఎవరు ఆయన? ఆయనే ప్రభులకు ప్రభు అయిన, రాజులకు రాజు అయిన, దేవదేవుడైన యెహోవా. ఆ యెహోవా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. నిజమైన ఆరాధన రహస్యముగా చేసేది కాదు. నిజమైన ఆరాధన అనుకూలముగా ఉన్నప్పుడు వచ్చి చేసేది కాదు. నిజమైన ఆరాధన, నిజమైన ఆరాధకులు, నిజమైన భక్తులు అప్పుడప్పుడు కనిపించేవాళ్ళు కాదు. ఆనాడు ఏ ప్రాంతానికి వెళ్ళాడో అబ్రహాము, ఆ ప్రాంతంలో గుడారము వేసిన వెంటనే చేసిందేమిటి? నా దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించుటకు బలిపీఠం కట్టాలి. బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. ఎక్కడ? అన్యజనుల మధ్య. ఏం కనిపిస్తుంది? రహస్య జీవితానికి చోటు లేకుండా బహిరంగముగా జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే సేవించే ఆత్మీయత ఎవరిలో కనిపిస్తుంది చెప్పాలి? అబ్రహాములో కనిపిస్తుంది. దురదృష్టకరము, విచారకరము ఏడో చెప్పమంటారా? ఈ రోజుల్లో క్రైస్తవులము అని చెప్పుకోవడానికే చాలామంది సిగ్గుపడుతున్నారు. దేవుని బిడ్డలము అని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడుతున్నారు. కారణం ఏమిటి? ఏమో ఎవరు ఏమనుకుంటారో, చిన్న చూపు చూస్తారేమో. కారణం ఏమిటి? ఉద్యోగం చేసే చోట మన సర్టిఫికెట్లో ఉన్న క్యాస్ట్ వేరు. కాబట్టి ఆ క్యాస్ట్కు సంబంధించి నేను మందిరానికి వెళ్తే ఎక్కడ ఉద్యోగం తీసి పడేస్తారో, ఎక్కడ తిండి తిప్పలు లేకుండా అయిపోతాయో అని చెప్పి ఉద్యోగం కోసం క్రీస్తును అమ్మేసేవాళ్ళు లేరా? ఉద్యోగం కోసం, కడుపు నింపుకోవడం కోసం, బిడ్డలను పోషించుకోవడం కోసం ఆత్మీయతను అమ్మేసేటటువంటి ఘనులు లేరా? అడుగుతున్నాను. ఎక్కడ క్రైస్తవ పేర్లు పెట్టుకుంటే క్యాస్ట్ బయటపడుతుందో, ఎక్కడ క్యాస్ట్ బయటపడితే ఉద్యోగాలు రాకుండా పోతాయి అని చెప్పి బహు తెలివిగా ఆలోచించేవాళ్ళు, బహు తెలివిగా పేర్లు పెట్టేవాళ్ళు లేరంటారా? అయ్యో నాకు తెలుసండి ఇలాంటి వాళ్ళు. బహిరంగముగా దేవుణ్ణి ఆరాధించటం చేతగాదు. బహిరంగముగా దేవుణ్ణి సేవించటం చేతగాదు. బహిరంగంగా నేను క్రీస్తును నమ్ముతున్నాను, ఉద్యోగం ఉంటే ఏమి పోతే ఏమి, నా ప్రభు కొరకు జీవిస్తున్నాను అని చెప్పడం చేతగాదు. అలాంటి చేతగాని వాళ్ళు లేరంటారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా ఆవేశం అంటున్నారు, ఆత్మలో ఆరాధన అంటున్నారు, క్రమశిక్షణను పాడు చేసి అల్లరి సృష్టిస్తున్నారు, అదే ఆత్మలో డ్యాన్స్ అంటున్నారు. అయ్యా అయ్యా, ఈ రోజుల్లో కనిపిస్తున్న ఆరాధన దారి తప్పింది. దారి తప్పిన స్థితిలో అనేక సంఘాలున్నాయి. మా మందిరము అనగా నీవు స్థాపించిన ఈ మందిరము మా దేశానికి ఒక మోడల్గా ఉండాలి. వాక్యమందును, ఆరాధన యందును, స్తుతి యందును, ప్రార్థన యందును, ఆత్మీయ విలువల యందును, క్రమశిక్షణ యందును మా మందిరం ఒక మోడల్గా ఉండాలి. మా మందిరము గురించి అనగా నీవు స్థాపించిన ఈ మందిరము గురించి మా భారతదేశంలో ప్రతి ఒక్కరూ విని అటువంటి క్రమశిక్షణ ప్రతి మందిరము కలిగి ఉండాలి. అటువంటి ఆత్మీయత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అట్టి కృప దయచేయమని, అట్టి విశ్వాసులతో, అట్టి ఆత్మీయులతో మా మందిరాన్ని నింపమని యేసునామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.